ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఒక ఆడ కూతురిలాగా ఉంటుంది. దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చి పిల్లలాగా ఉంటుంది దేశం. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది? చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది. ఎన్నికలైపోయినాక ఏమవుతుంది? మనకి భోజనం లేదని గుర్తుకొస్తుంది. మనకి ఉపాధి లేదని, మనకి దిక్కు దివాణం లేదని, మనకి తెరువు తీరు లేదని మళ్ళీ గుర్తుకొస్తుంది. మన ఇంట పుట్టిన దోమైన, పరాయింట పుట్టిన జలగైనా మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టమవుతుంది. తెలిసి తెలిసి ఐదేళ్లకోసారి జీవితాంతం మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది. మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది. మన బుద్ధి గడ్డి తింటున్నాదని తెలిసి సిగ్గేస్తుంది. ఎన్నికల పతాకాలు విప్పేసిన తరువాత, గుడారాలు పీకేసిన తరువాత, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తరువాత తుపాకీ ఇంకా మనకేసే గురిపెట్టి ఉందని తెలుస్తుంది. మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.